పుడింగ్ అండ్ మింగ్ పబ్ కేసు నిందితుడు అభిషేక్కు నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది దీంతో చెంచల్గూడ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న అభిషేక్ బయటకు వచ్చారు ప్రతి రెండు ఆదివారాలకు ఒకసారి బంజారా హిల్స్ పోలీసుల ఎదుట అభిషేక్ హాజరవ్వాలని కోర్టు షరతు విధించింది కాగా ఇదే కేసులో ఏ వన్గా ఉన్న పబ్ మేనేజర్ అనిల్కు బెయిల్ నిరాకరించింది కోర్టు మే థర్డ్న ఉదయం టాస్క్ ఫోర్స్ పోలీసులు పుడింగ్ పబ్పై రైడ్ చేశారు నాలుగు పాయింట్ ఆరు గ్రాముల కొకైన్ లభించటంతో పోలీసులు ఎన్టీపీఎస్ చట్టం కింద కేసు నమోదు చేసి పబ్ యజమాని అభిషేక్తో పాటు మేనేజర్ అనిల్ను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు ఇద్దరిని ఐదు రోజులు కస్టడీలోకి తీసుకుని పోలీసులు ప్రశ్నించారు నిందితులు ఇచ్చిన సమాచారం ఆధారంగా బంజారాహిల్స్ పోలీసులు మరికొంతమందిని విచారించారు విచారణ పూర్తయినందున బెయిల్ ఇవ్వాలని నిందితులు నాంపల్లి కోర్టులో మే ట్వంటీ ఫస్ట్న బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు వాదనలు విన్న న్యాయస్థానం బెయిల్ పిటిషన్ను తిరస్కరించింది మరోసారి కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన నిందితులు బెయిల్ ఇవ్వాల్సిందిగా కోరారు అభిషేక్ కు బెయిల్ మంజూరు చేసిన నాంపల్లి కోర్టు అనిల్ అభ్యర్థనను తోసిపుచ్చింది